ప్రస్తుతం సోషల్ మీడియాను బర్రెలక అనే ఒకే ఒక్క పేరు ఊపేస్తుంది ఒక చిన్న వీడియోతో బర్రెలక అనే శిరీష అనే యువతి సెన్సేషన్ సృష్టించింది ఇక ఆమె రాజకీయాల్లోకి రావడం హాట్ టాపిక్ గా మారింది నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేసింది ఎప్పుడైతే నామినేషన్ వేసిందో అప్పటి నుంచి ఆమె గురించి తెలుసుకోవాలని ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు తిరిషా డిగ్రీ అగ్రికల్చర్ చదివి ఉద్యోగం కోసం ప్రయత్నించి ఉద్యోగం లేక బర్రెలను కాసుకుంటున్నట్టు వీడియోలో తెలిపింది ఇక గత కొన్ని రోజులుగా ఆమె ప్రచారంలో దూసుకుపోతుంది ఇదే సమయంలో ఆమెకు వచ్చిన విరాళాలపైన చర్చ సాగుతుంది బర్రెలకకి నిరుద్యోగులు విద్యార్థి సంఘాలు పలువురు ప్రముఖులు మద్దతుగా నిలుస్తున్నారు పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు ఇక సిబిఐ మాజీ జేడి వివి లక్ష్మీనారాయణ కూడా బర్నెలకకు మద్దతు తెలిపారు అలాగే కొందరు కార్లు ఇతర ప్రచార సామాగ్రి అందించారు అలాగే బర్నెలక సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫోన్పే గూగుల్ పే నెంబర్ పెట్టడంతో ఆమె మొబైల్కి పెద్ద ఎత్తున మనీ ట్రాన్స్ఫర్ చేశారు ఆమె ఖాతాకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు వచ్చాయని ప్రచారం సాగింది అయితే బరి దీనిపై రియాక్ట్ అయింది తనకి ఎంత వచ్చాయో చూపిద్దామంటే తన ఫోన్పై పనిచేయకుండా చేశారని ఎంతోమంది డబ్బు పంపిస్తున్నా తనకు రావడం లేదని ఎంతోమంది ఫోన్ చేసి మీకు డబ్బు పంపిస్తున్నా రావడం లేదని అంటున్నారని తన ఆవేదన వ్యక్తం చేసింది అంతేకాదు తన ప్రచార చిత్రాలని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నా అవి షేర్ కావడం లేదని తనని ఎదుర్కోలేక ఇబ్బందులు పెడుతున్నారని వాపోయింది ఇక మరికొన్ని గంటల్లో ప్రచారం ముగియనున్న తరుణంలో ప్రచార స్పీడ్ పెంచుంది బరేకకు వివిధ వర్గాలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు మరి ఈ మద్దతు ఆమెకు ఎన్నికల్లో ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి